నమస్తే అండి రామ. నమస్తే అమ్మా. సార్, ప్రభాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు, జ్వరం వచ్చింది. సో షూటింగ్స్ అన్నీ ప్యాక్ చెప్పేసి ఇంటికి వెళ్ళారు అని సమాచారం అందుతుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే ప్రభాస్కి ఆరోగ్యం బాగాలేదని ఇటీవల కాలంలో వినిపిస్తూ ఉంది. తర్వాత ప్రభాస్ ఇంకెవరితో నో డేటింగ్ చేస్తున్నారని కూడా మాట వినిపిస్తుంది మేడం, కృషిస్తాను. అలాగే ప్రభాస్ నాకు మంచి లవరు, ప్రభాస్ని విడిచిపెట్టి ఉండలేనని కృషిస్తానని చెప్పింది అన్నమాట. సో వాళ్ళ తాలూ పిక్స్ చాలా మట్టుగా వైరల్ అయ్యాయి. మరి ఎంతవరకు అది నిజం అన్నది మరి భవిష్యత్ చెప్పాలి. ప్రస్తుతానికి 3 ప్రాజెక్టులు చేస్తున్నారు ప్రభాస్ గారు. సో సడన్గా అనారోగ్యానికి గురైనప్పుడు జనరల్గా ప్యాకప్ చెప్పేసినప్పుడు తీవ్ర నష్టమే వస్తుంది ప్రొడ్యూసర్స్. సో ఏం చెప్తారు అంటే 3 ప్రాజెక్ట్స్ చేయడం అనేది మామూలుగా చేస్తున్నాడు అనుకోండి, కానీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏం చేయటం లేదు. ఆదిపురుష్ చేస్తున్నారు కదా. ఆదిపురుషులు అంత ఇంప్రెషన్ లేదు కదమ్మా. జనం అంతా ఎలాగైతే బాగా ఎక్స్పెక్ట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి సన్నివేశాలు కానీ ఆ రూపకల్పన కానీ ఏమి లేదు కదా. ఆయనకి పిచ్చి పిచ్చిగా రూపకల్పన చేశాడు. ఆయన మీసాలు ఉన్నట్టు మన రావణాసుడి తాళ్ళు పత్తి తలకాయలు, ఓ తలకాయ పైకి ఓ తలకాయ కిందకున్నట్టు. తర్వాత హనుమంతులనేమో పూర్తిగా కొండబుచ్చు కొండబుచ్చులాగా తీర్చిదిద్దడం. మిగతా హనుమంతు మిగతా వాయుదు వాయుపుత్రులందరూ కూడా అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయన్నమాట. ఆ సినిమా చూడడానికే ఎబ్బెట్టుగా ఉంది. సీతమ్మ వారికి ఏమో స్లీవ్లెస్ జాకెట్టు, ఇవన్నీ కూడా అంటే మనకి విమర్శలకు లోనైపోయాయన్నమాట. ఆ సినిమాని పెద్ద సినిమాగా చెప్పుకోలేదు. తర్వాత మారుతీతో సినిమాలు చేస్తున్నాడు. ఆ మారుతీతో సినిమాలు కూడా కథా వస్తువు చాలా క్యాజువల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. మారుతీతో సినిమాలు ఏమిటి, నవ్వుకుంటారు, సినిమా అయిపోతుందన్నమాట. సినిమా ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే ఏముందరా, ఈ సినిమాలు ఉంటే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ బైక్ ఎవరితో చేస్తారు, ఎవరంత పెద్ద డైరెక్టర్ అంటే చూసి ఎవరు పెద్ద డైరెక్టర్ లేదు. పెద్ద డైరెక్టర్ ఇస్తే కానీ ఇప్పుడు ప్రభాస్ అది చేసేవాడు, అది బాధ. ప్రభాస్ గారు పెద్ద నాన్నగారు కృష్ణంరాజు గారు పోయినప్పటి నుంచి కొంచెం ఎందుకో ఆయన డల్ అయ్యారు, సైలెంట్ అయ్యారు అట్లా కనిపిస్తుంది అంటున్నారు. అవును, అంటే వాళ్ళు పెద్ద నాన్నగారు పోయిన తర్వాత ఆయన మీద చాలా బాధ్యతలు వచ్చాయమ్మా. తర్వాత కుటుంబంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శ్యామలాదేవికి ఏం చెప్పటం లేదు. మరి శ్యామలాదేవి పిల్లలకి ఎవరు పెళ్లి చేస్తారు, అది పెద్ద ఆలోచన. అలాగే మరి ఆయన సొంత చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి. మొన్నే రాధాశ్యామ అనే సినిమా పోవడం, వాళ్ళ సొంత చెల్లి తాలూకు 300 కోట్ల రూపాయలు నష్టపోవడం, ఇవన్నీ కూడా తీరని కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూలే. అందువల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిందేమో తెలీదు. ఆయన మొత్తం ఎంత ముందులాగా ఉన్నంత అంటే బాహుబలి సినిమాలో ఉన్నంత అంటే కేర్ ఫ్రీ బర్డ్గా మాత్రం అడ్లేడు. మోస్ట్ రెస్పాన్సిబుల్, మోస్ట్ బైండ్ అంటే బైండ్ ఓవర్గా ఉన్నట్టుగా, బాండింగ్తో ఉన్నట్టుగా అనిపించేది నాకు. జనరల్గా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే నెగ్గుకు రాగలం అంటారు. సో పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణంరాజు గారు ఇక లేకపోయేసరికి ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనేది ప్రభాస్కి ఎవరు కనిపించడం లేదు. అందువల్ల కూడా ఆయన ఏమన్నా కొంచెం డౌన్, డిప్రెషన్ వెళ్ళారా? మొత్తం ఓవరాల్ గా డిప్రెషన్ తో మాట్లాడుతున్నా కానీ ఇండస్ట్రీలో పెద్దవారు ఉంటే ఆయన గౌరవం, ఆయన ప్రతిష్ట అంతా ఆయనకు వచ్చిన అంటే పేరు అంతా ఆయన దక్కేది. ఆయన ఎప్పుడైతే లేకుండా పోయినాడో కొంచెం ఆ లొంగుబాటు, కొంచెం బాధ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందులోనే మనకి ఏదో పుకార్లో పూడి మీద పుట్టలా పుకారు అన్నమాట. ప్రభాస్ని కృషిస్తాను, నన్ను పెళ్లి చేసుకోబోతుంది అనుకునేసరికి చాలామంది కలిసి మాట్లాడడం. నా దృష్టిలో కృషి అది ఆ కృషిస్తాను పెళ్లి చేసుకోవడం జరగదు. అందువల్ల ఏదో మామూలుగా ప్రజలు ఏముంది, అదిగో పూలంటే ఇదిగో తోకంటారు, ఏదో ఒక వ్యాఖ్యం చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు వీళ్ళందరూ ప్రభాస్ కెరీర్ ఇంకా అయిపోయినట్టే, ఆయన జాతకం ప్రకారం ఇంకా ఢమాలే, ఇలా రకరకాల వ్యాఖ్యలు కూడా ప్రభాస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవునమ్మా, చాలా మంచి ప్రశ్న వేసే. కానీ ఆయన జాతకం ప్రకారంగా నడుచుకున్నట్టయితే ఇప్పటికీ ఎక్కడికో పోయేవాడు. అయితే జాతకం చాలా ఉజ్వలంగా ఉంది. మరి ఈ మధ్యలో ఎందుకు మార్పు వచ్చింది? అసలు యాక్చువల్గా
ఛత్రపతి సినిమా వచ్చినప్పుడు కొంతమంది జ్యోతిష్యులు చెప్పారు, ఓ మహారాజు అయిపోతాడు, సినిమాలో నెంబర్ వన్ అయిపోతాడు, సినిమాలో ఇంకా ఎంతో ఇమేజ్ వచ్చేస్తుందని చెప్పారు. శిఖరం సినిమా తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక శిఖరం అన్నారు. ఏమైంది? బాహుబలి చరిత్ర ఆయన సినిమా ఒకటి ఆడిందా? ఆ సాహో లక్కీగా ఆడింది, తర్వాత ఫినిష్. సాహో ఆడిన తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా ఆడలేదు కదా. రాజశ్యామ్ ఎంత బ్యాడ్ డ్యామేజ్ ఇచ్చింది కనుక అన్నీ వీళ్ళు అనుకునే కానీ సినిమా అంటే యాక్చువల్గా సినిమాలో ఉన్న సత్తా ఏమి లేదు. ప్రభాస్ గారు, క్రితీస్ అన్నాను, ఇద్దరు కలిపి ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, ఎంగేజ్మెంట్ కాబోతుంది అంటే వార్తలు కూడా వస్తున్నాయి, ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది నిజం కాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదమ్మా. ఎందుకంటే ఆయన మీద బాధ్యతలు ఉన్నాయి, బాధ్యతలు లేకపోతే ఏదో అనుకోవచ్చు, కానీ ఎవరో కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు ఏదో చెప్పారు తప్ప ఇది నిజం కాదు. నేను బోల్డ్గా చెప్తున్నాను, నిజం ఏంటంటే ఆయన బాధ్యతలు ఏమిటి? ఆ పెద్దమ్మకి ఏం చేస్తాడు, పెద్దమ్మ కూతురికి ఏం చేస్తాడు, తన చేతులకి ఏం చేస్తాడు? ఇవి అదే పెళ్ళి పేరెంట్లా చేయొద్దు, ఓ కృష్ణరాజు చుట్టూ చేసేవాడు కదా, ఆ బాధ్యత దీని మీద పెరిగింది, మరి ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి కదా. సో కృష్ణరాజు గారు లేని లోటు ప్రభాస్కి కెరీర్ మీద పడే అవకాశం ఏమైనా ఉందా? తెలుస్తుంది కదా, ఎవరికే బాధ కలిగినా ప్రభాస్తో ఆయన దగ్గర వచ్చి ఆడవడే అన్నయ్య మనకేం చేస్తామని చెప్పేసి అందరూ ఉంటే కదా. కృష్ణరాజు గారు కూతురు లేనా తన చెల్లు లేనా ఒకటే కదా, వాళ్ళు ఒకలాగా వీళ్ళు ఒకలాగా చూడటం కదా, అందరూ ఒకటే. అందుకే ఆ బాధలో ఉంటాడు ఆయన, ఎవరైనా ఒకటే. ప్రభాస్కు ఈ హెల్త్ బాగాలేదని తెలియగానే ఫ్యాన్స్ అందరూ డేలా పడిపోయారు, ఏం చెప్తారు? అయితే వాళ్ళు ప్రాణాధికంగా ప్రేమిస్తారండి ప్రభాస్ని, ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ తాలూకు అభిమాన యాక్టర్ని చాలా బాగా ప్రేమిస్తారన్నమాట. ఎంతమంది దేవుడు మొక్కుంటారు, ఎంతమంది ఎన్ని అభిషేకాలు చేస్తారు, మా ప్రభాస్ అన్న బాగుండాలని ఎంతమంది ఎంత పరిశుద్ధాత్మతో వాళ్ళని ప్రేయర్లు చేస్తారు. కానీ డెఫినెట్గా ఈ అభిమానుల తాలూకు ఆదరణే, అభిమానుల తాలూకు ఆరాధనే ఆయన్ని మళ్ళీ బతికిస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభాస్ గారు తొందరగా కోలుకొని మళ్ళీ షూటింగ్ రావాలని, డెఫినెట్గా ఆరోగ్యకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి మనిషికి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.